కథా వ్యవస్థలు కనుక అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్, అసెంబ్లీలో మాత్రం అటు కేటీఆర్ గారికి అటు రేవంత్ రెడ్డి గారికి మధ్య వారు చూస్తున్నాం. సో గవర్నర్ గారికి ఈవెన్ పట్టి విక్రమార్కు వీళ్ళిద్దరితో పాటు కూడా కేటీఆర్ గారికి మధ్య వారు అసలు మాటల యుద్ధం అయితే నడుస్తుంది సార్. సో ఆయన దీనిలో భాగంగానే కేటీఆర్ గారు కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. సో తొలి కేబినెట్ మీటింగ్లోనే 6 హామీలు అయితే ఏవైతే ఇచ్చారో దాన్ని అమలు చేస్తామని చెప్పారు కదా, ఎక్కడ అని చెప్పేసి మరి కేటీఆర్ గారు ప్రశ్నించారు. మరి ఏంటి సార్ దీనికి మీ సమాధానం ఏంటి? మరి ఈ అసెంబ్లీ సమావేశాలపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రతిపక్షం అంటే ప్రతిపక్షమే, స్వపక్షం అంటే స్వపక్షమే. ప్రతిపక్షం అంటే అక్కడే ఉంది యాంటీ కదా, ఏం చేసినా చేయకపోయినా ఏదో అంటూనే ఉండాలి అంటుంటారు కూడా. అలా లేకపోతే ప్రభుత్వం సీరియస్గా ఉండదుగా, స్ట్రిక్ట్గా ఉండదుగా. ఆ పథకాల్లో లోపాలు కూడా ఎత్తి చూపిస్తేనే అరో వీళ్ళు ఇలా అంటున్నారు, ప్రతిపక్షాలు బాగా ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయా ఏదో ఒకటి. ఇప్పుడు మనం జనరల్గా కూడా చాలా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటాం, హోమ్ మినిస్టర్ అనేవాడు డీజీపీకి ఫోన్ చేసి ప్రతిపక్షాలు దుబ్బేస్తున్నారా ఏదో కేసు గురించి ఏదో సొల్యూషన్ తేల్చున్నారు అంటే ప్రతిపక్షాలు అంటే ఒక రకమైన భయంతో కూడిన బాధ్యత కదా. సో అలాంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం సహజం. అయితే ఇక్కడ మనం చూడాల్సిన యాంగిల్ ఏంటంటే ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? నెల లేకపోతే 3 నెలల 6 నెలల కాదు కదా, ఇక్కడ నెల అవ్వలేదు. ఇంకా నెల ఏంటి పట్టుమని 15 రోజులు, 7వ తేదీ ఇంక ఇవాళ 16వ తేదీ 15వ తేదీ అంటే 2 వారాలు అయ్యింది. 2 వారాల్లో అప్పుడే అవి చేయలేదు ఇవి చేయలేదంటే మీరు ఎక్కిన రోజు అన్ని చేసేసారా? కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ అదే ఇచ్చింది కదా సార్, తొలి కేబినెట్ మీటింగ్లో 6 పథకాలు ప్రవేశపెడతామని చెప్పారు. అవును, అదే చెప్పాను కదా మీకు, ఒక షిఫ్ట్ ఇద్దరు ఉన్నప్పుడు ఆ షిఫ్ట్ వాడు వెళ్ళిపోయి రిలీవ్ అయిపోతే ఖచ్చితంగా రిలీవర్కి అబ్జెప్పాలి కదా, ఏమేంటి అవకతవకలు లోపాలు, ఇక్కడ ఇది పెండింగ్లో ఉంది పని, ఇక్కడ ఇది పని ఎంతవరకు వచ్చింది, ఇది పూర్తి చేసి ఇది ఎడిట్ చేసి లేదు ఇది కంప్లీట్ చేసి అని చెప్పాలి కదా. అది చెప్పజేయకుండా వాడు వెళ్ళిపోతే మీకు ఏం పని చేయాలో తెలుస్తుందా? బట్ రాజకీయాల్లో అది ఉండదు కాబట్టి ఈవెన్ రాజకీయాలతో పాటు నడిచే యంత్రాంగం ఉంటుంది కదా, హైయర్ అఫీషియల్స్ చీఫ్ సెక్రటరీ నుంచి పర్సనల్ సెక్రటరీ వరకు సిఎస్డి ఓఎస్డి వీళ్ళందరూ కూడా కదా, సెక్యూరిటీ ఆఫీసర్ వీళ్ళందరూ ఒక టీమ్గా వస్తున్నప్పుడు వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే మరి రిలీవింగ్ ఎవరిస్తారు? సో గత ప్రభుత్వంలో జరిగినవి ఏంటి, లోటుపాట్లు ఏంటి, అవకతవకలు ఏంటి, ఎలా చేశారు ఏంటి? అప్పుడు మరి ఇదే ప్రతిపక్షం ఉన్న వేలెత్తి చూపించుంటారు కదా, మేము వీళ్ళు చేస్తున్నప్పుడు రేపు పొద్దున మాకు కూడా వేలెత్తి చూపించకుండా ఉండాలి అంటే దాన్ని రెక్టిఫై చేసుకొని దిగితే బెటర్ కదా అని ఒక ఆలోచన ఉంటుంది కదా. అప్పుడు మీరు ఒక 100 రోజుల టైము 3 నెలల టైము ఇచ్చిన తర్వాత అప్పుడు రెక్టిఫై చేయకపోతే నెక్స్ట్ సమావేశాన్ని మీరు లిస్ట్ రాసుకొని వెళ్ళండి, దుమ్మెత్తిపోయండి, తేడా తీసుకెళ్ళి కొట్టడం లేదంటే కదా. ఇంకా 2 వారాలు అవ్వలేదు అప్పుడే. ఇప్పుడు ఆవిడ ఎవరు, సీతక్క గారు ఉన్నారు, ఆవిడ ఇంకా పూర్తిగా ఛార్జ్ తీసుకోలేదు, అప్పుడే హరీష్ రావు గారు కౌంటర్ వేశారు. కౌంటర్ వేసిన వెంటనే ఆవిడ కూడా తిరిగి అప్పచెప్పారు. ఆవిడ మొదటిసారి మంత్రిగా చేస్తున్నారు, ఆవిడ ఎంకరేజ్ ఆగండి ఆగండి అయ్యా, అప్పుడే రేపు పుట్టగానే పరిగెట్టేయాలా? నెక్స్ట్ మేము మీరు చేసామనుకుంటున్నది ఏదైతే డెవలప్ ఉందో అది కూడా మీకన్నా ముందు వాళ్ళు చే ఎంతో కొంత చేసే ఉంటారుగా, దాని కదా మీరు 0 వేశారు అంతేనా? వాళ్ళు బిల్డింగ్ కట్టారు లేదా చంద్రబాబు గారు, అందరు చంద్రబాబు హైటెక్ సిటీ దాని పుణ్యం, చంద్రబాబు గారి పుణ్యం అంటారు, హైటెక్ సిటీ పునాదులు వేసింది చంద్రబాబు గారు, దాన్ని శంకుస్థాపన చేసింది నేదురవెల్లి జనార్దన్ రెడ్డి గారు అనుకుందాం, పునాదులు వేసింది ఎవరు, చంద్రబాబు గారు. దాని మీద 2వసారి 99లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లర్ల వరకు లేపి వదిలేశారు, స్లాబ్ వేయలేదు ఏమేయలేదు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ స్లాబ్ వేసింది, రూములు కట్టారు, దాని మీద ఇంకో ఫ్లోర్ వేశారు 2వసారి వచ్చిన గవర్నమెంట్. మరి మొత్తం బిల్డింగ్ తయారైపోయింది, ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారు, దాని మీద ఇంకో ఫ్లోర్ వేసి దానికి 0 వేశారు. అది మొత్తం బిల్డింగ్ మేమే తెచ్చామంటే ఎలా అవుతుంది? మీరైతే పునాది వేయలేదు, మీరైతే శంకుస్థాపన రాయలేదు, మీరైతే గోడలు లేపలేదు, ఏంటి మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ పైన 5th ఫ్లోర్ కడతాడు, ఆయన కట్టకపోతే మీరు అప్పుడు అడగండి, 5th ఫ్లోర్ కట్టాలంటే ఒక రోజులో మాయాబజార్ లాగలగంటే వచ్చేస్తుందా? రాదు కదా, అది కదా. అలాగా అంటే ఇది నేను ఒక వెర్షన్ వైపు మాట్లాడడం గురించి కాదు, వాళ్ళకి టైం ఇవ్వండి. టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు పక్క రాష్ట్రంలో చూడండి, ఒక ఆయన బాబు మీరు పోలవరం ఎప్పుడు చేస్తారంటే ఎప్పుడేం చేస్తామంటే ఎంత పర్సంటేజ్ అని చెప్పండి అని అడిగిన ప్రతిపక్ష నేతకి ఎందుకన్నా తొందర 1%, 0.5% అని అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎటకారంగా మాట్లాడాడు, విల్ డూ ఇట్ విల్ ఫినిష్ ఇట్ డిసెంబర్ 2020 ఏదో అన్నాడు ఆయన. డిసెంబర్ 2020 అంటే 23 తర్వాత వస్తే 23 ముందు వచ్చి ఉంటుందా?
ఏది మరి 21 అయిపోయింది, 22 అయిపోయింది, డిసెంబర్ 23 కూడా అయిపోయింది, ఏమీ లేదు. ఇప్పుడు దుయ్యబట్టండి, అడగండి. ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి కదా ఆ వీడియోస్. అలాగా వచ్చి 2 వారాలు అవ్వలేదు, అప్పుడే మీరు ఇలా చేశారు అలా చేశారు, ఊరికే మాటకు మాట అనుకోవడము, మీకు కాంగ్రెస్ పెట్టిన భిక్ష. భిక్ష అంటే మరి ఎవరికైనా, మీరు ఎవరికైనా ప్రజలు పెట్టిన భిక్షే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కదా. అది పెట్టిన ప్రజలు ఓటర్లు పెట్టిన భిక్షతోనే మీరు ఈ స్థానంకి వచ్చారు. రేపొద్దున మీరు అధిష్టానంలో ఉన్నారు, మీరు జిల్లా స్థాయి జడ్పీటీసీ ఎవరంటే మీరు డిసైడ్ చేసినట్టు కదా జడ్పీటీసీ ఇస్తారు. అప్పుడు మీరు ఇచ్చిన భిక్ష వాడికి అది కాదు కదా. ముఖ్యమంత్రి పట్టుకుని అనేసి మాటలు అంటే ఈ ఇంతకుముందు అంటే మేము మాకు అన్నారు, మేము మీకు అంటాము, మాకు చేశారు, మేము కక్ష సాధిస్తామంటే ఎంతవరకు కరెక్ట్? అది అలాగే చేయడానికి సపోర్ట్ ఇవ్వాలి, అడ్డు తగలకూడదు. సమావేశాలకు ఊరికే బాయ్కట్ చేయడము, వాకౌట్లు చేయడము లాంటి కాకుండా పూర్తిగా విని, బాబు మీరు ఇలా చేశారు కదా, దీన్ని ఇంట్లో ఈ లోపాలు ఉన్నాయి, ఊరికే వెతకండి, కోడిగుడ్డు మీద వెంట్రుకలు పేకండి, అంటే ఆ స్థాయిలో విమర్శ చేయండి. అది కదా గౌరవం, అది కదా పద్ధతి. అప్పుడు బా ప్రతిపక్షాలు బురదినేస్తున్నారా, ఏదో ఒకటి చేయాలరా అనే ఫీలింగ్ వస్తుంది. ఇలా మాట్లాడుకోవడం వల్ల అసెంబ్లీ సమావేశాలు కేవలం వాకౌట్లకి ఆర్గ్యుమెంట్లకే పరిమితం అయితే ప్రజా సమస్య ఎప్పుడు చర్చిస్తారు, ఎప్పుడు మీ దృష్టిలోకి వస్తాయి, మీరు ఎప్పుడు మాట్లాడారు? కానీ ఏమంటారు, మేము మీకోసం మాట్లాడడం పోరాడడం, అరే నేను అసెంబ్లీ కనబడడం చూసారా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఎమ్మెల్యే కూడా. కనబడటం గొప్ప కాదు, ప్రజా సమస్య మీద మాట్లాడాలి, చర్చించాలి. మీరు పర్సనల్గా మాట్లాడుకోకండి, అదొక పదవి. ముఖ్యమంత్రి అనేది వ్యక్తి కాదు, ఒక పదవి అది. మీరు ఒకప్పుడు వీళ్ళు విమర్శించారు, విమర్శించుకోండి. కానీ మీ జనరేషన్ వచ్చిన కానీ మీ ట్రెండ్ వచ్చిన తర్వాత అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హుందాగా ఉండండి. అప్పుడు ప్రజలకు అర్థం, బా వీళ్ళు ప్రతిపక్షంలో హుందాగా ఉన్నారా, వీళ్ళు మన కోసం మాట్లాడుతున్నారు అనిపించారు. ఎంతసేపు మళ్ళీ పర్సనల్గా దోషణలు, ఫ్యామిలీ వైపు వెళ్ళిపోవడాలు, పక్క రాష్ట్రంలో చూడండి ఎంత దారుణంగా పర్సనల్ లైఫ్ కూడా వెళ్ళిపోతున్నారు అలాగా, అది ఎంతవరకు కరెక్ట్? అట్లాగా అది ఆ కల్చర్ పోయి పోయి ఇప్పటి నుంచి మీరు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయండి, హుందాగా ఉండేలా ప్రయత్నించండి. ఆ లేదు అప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళు అలాగే చేశారు, మేము అలాగే చేస్తాం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవ్వండి ఛాన్స్, ఇచ్చి చూడండి. అవ్వకపోతే మాత్రం దుమ్మెత్తిపోయండి, మీరు ఏం చేస్తారో అది చేయండి, అందరికి తెలిసేలా చేయండి. అది కదా టాలెంట్, ఎందుకు ఈ రాజకీయాలు? ఇక హరీష్ రావు గారు కూడా ఒక కామెంట్ చేశారు సార్, చీమలు పెట్టిన పుట్టలో పాముల గారు కాంగ్రెస్ పార్టీలో దూరారు, ఆయన నెక్స్ట్ వచ్చే దాంట్లో మళ్ళీ ఏ పార్టీలో చేరుతారు కూడా తెలియదు, అన్ని పార్టీలు తిరిగారు ఆయన అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అన్నారా, అసెంబ్లీలో చెప్పారు కదా. పోనీ మరి ఉద్యమంతో పుట్టిన పార్టీ కదా ఇక్కడిది, పోనీ ఆయన అలాగే అనీసారబ్బా, ఒక 3000 మన వైపు ఉన్నాయిగా ఉద్యమం నుంచి పుట్టిన ఉద్యమం, అందరూ ఉద్యమకారులు పెట్టిన పుట్టలే కదా ఇవన్నీ, ఒకసారిగా టీఆర్ఎస్కి అవతరించింది అనుకోవచ్చా? అంటే నా డౌటు అది, అంటే తప్పు స్టేట్మెంట్లు అవి. అదే అంటున్నాను నేను, వచ్చారు బుల్లెట్ దిగిందా లేదా, ఎలాగొచ్చారన్నది అనవసరం కదా. మరి ఇదే కేసీఆర్ గారు ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తి అయినా, మరి ఆయన కూడా ఆ పుట్టలోంచి వచ్చిన వ్యక్తేగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే టీడీపీ నుంచి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తే కదా. అలా అనుకుంటే టీడీపీలో ఉన్న వ్యక్తులే టీడీపీలో నాయకులుగా తీర్చిదిద్దబడిన వాళ్ళే ఇప్పటివరకు తెలంగాణ పరిపాలిస్తున్నారా? అంటే పరోక్షంగా ఏ ఆంధ్ర నాయకత్వం అయితే వద్దనుకున్నారో అదే ఆంధ్ర నాయకత్వంలో ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అనుకోవచ్చా? మీరు ఒక ఎంప్లాయ్ అండి, ఒక కంపెనీలో చేశారు, 10,000 ఇచ్చాడు, ఇంకో కంపెనీకి వెళ్ళారు, ఆ కంపెనీలో 10,000 నుంచి అలాగే 50,000 పెరిగింది, ఒక 10,000 చేశారు, ఒక్కసారి మంచి జాబ్ కొట్టారు, 2 లక్షల శాలరీకి వెళ్ళారు, బట్ మీ ఎక్స్పీరియన్స్ ఈ 10,000 దగ్గర స్టార్ట్ అయిందే కదా, ఈ కంపెనీ బేస్ ఇక్కడ మీకు 2 లక్షలు వచ్చింది, అది గుర్తుంచుకోరా మీరు? సో ఇప్పుడు పరిపాలిస్తున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కానీ ఒకప్పుడు టీడీపీలో ఎక్స్పీరియన్స్ తీసుకుని వచ్చిన వాళ్ళే కదా. మరి దీన్ని ఏమనాలి, టీడీపీ పరిపాలిస్తుందనాలా లేదా ఆంధ్ర నాయకత్వం పరిపాలిస్తుందనాలా? మాట్లాడడానికి ఏమైనా ఉంటాయండి, ఇది దాన్ని ఎవరు చెప్పగలరు చెప్పండి. అందుకే అంటాను కొద్ది ఛాన్స్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత అప్పుడు మీ ప్రతిపక్షాలు ఎంత ఉందాగా ఉంటాను ఉండండి, దుమ్మెత్తిపోయండి, ఆ విజువల్స్ కూడా తెచ్చి చూపించండి. ఆ రోజు మేము అడిగిన దానికి మీరు ఇలా ఆన్సర్ చేశారు, మేము మాట్లాడేది ఇంకో ఉంది కదా, అసెంబ్లీ రికార్డ్స్ ఉంది కదా, ఈ రికార్డ్స్ ఇది చెప్పండి ఏంటి అని అడగండి. మీరు మా క్వశ్చన్స్ కూడా అడగదు, ఇది చూపించమని అడగండి, టెలికాస్ట్ చేయమని అడగండి, అయిపోయింది కదా. ఎంత హుందాగా మీకు గొంతు కూడా నొప్పి అయ్యిందిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.